హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ ఇస్తున్నాను, రండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి కదా. ఇందులో నేను శనగపిండి, ఓమా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సోడా వేసాను, అంతే. ఇంతకు మించి ఏమీ లేదు. పిండిని కొంచెం సేపు నానబెట్టుకుంటే ఇలా ఉబ్బు మంచిగా వస్తాయి ఫ్రెండ్స్, ఉబ్బుతాయి ఇలా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చాయో.
ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి, బాగుంటాయి. కొంచెం వైట్గా ఉన్నప్పుడు దాకా ఉంచుకుంటే ఏంటంటే పిండి సరిగ్గా ఉడకదు. ఇలా అయితే చాలా బాగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. నేనే వీడియో తీసుకోవడం, నేనే చేయడం కాబట్టి కొంచెం ప్రాబ్లంగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు ఎంత బాగా వచ్చాయో చూసారా, ఎంత బాగా వచ్చాయో. కర్ర అంటున్నాయి సౌండ్. ఆనియన్ బజ్జీలు కూడా చాలా బాగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, తిని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. పదండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి, నచ్చాయా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.